కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. దానికంటే డబల్ అప్పు చేసిన మోడీ ఈ దేశంలోని ఒక్కొక్క సగటు బిడ్డ మీద, కొత్తగా పుట్టిన పిల్లల మీద 125,000 రూపాయల అప్పు మోపుతున్న మోడీ చేసిన ఒక్క ప్రాజెక్టు చూపెడతావా? ఈ ప్రాజెక్టు కట్టిండు మోడీ తెలంగాణలో కానీ ఇంకొకడ కానీ చూపెడతారా? నేను నన్ను అడిగితే తీసుకుపోయి చూపెడతా. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కట్టింది తెలంగాణలో అని తీసుకుపోయి చూపెడతా. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినామని చూపెడతా. ఎంత అద్భుతంగా మిషన్ భగీరథ పూర్తి చేసినామో చూపెడతా. ఎంత బాగా చెరువులు బాగు చేసినామో మిషన్ కాకతీయతను చూపెడతా. కరెంటును ఎట్లా బాగు చేసుకున్నామో చూపెడతా. ఇలా బడులను ఎట్లా బాగు చేసుకుంటున్నాం, మెడికల్ కాలేజీలు ఎట్లా కట్టుకుంటున్నామో చూపెడతా. నువ్వు చేసిన ఒక్క పని చూపెడతావా? 100 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరిని ఉద్ధరించినావు? ఎవరిని ఉద్ధరించిందంటే ఇద్దరు ఉన్నారు దేశంలో ఆయన ఉద్ధరించిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? మీకు దొరికైపోయింది కొద్దిపాకల బాగు సార్ ఉన్నారు మీరు, నేను అనుకోలే. దేశం కోసం, ధర్మం కోసం లేదు, అంతా బోగస్. ఎవరి కోసం? ఆయన కోసం, ఈయన కోసం. ఇద్దరు గుజరాతోళ్ళు అమ్మాలి, ఇద్దరు గుజరాతోళ్ళు కొనాలి. ఇది ఇలా నడుస్తున్న చరిత్ర. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతారు, లాస్ ఉందని. ప్రైవేట్ వాడు అడ్డికి పావుషేరు కొంటాడు, కొన్నాక వానికి నష్టం వస్తుంది ప్రైవేట్ వానికి అని చెప్పి వాని రుణాలు మాఫీ చేయాలి. రైతుల రుణాలు మాఫీ చేయొద్దట, రైతుకు ఉచిత కరెంట్ ఇయ్యొద్దట, కళ్యాణ లక్ష్మి ఇస్తే తప్పట, 2,000 పెన్షన్ ఇస్తే అది ఉచితం మంచిది కాదట. కానీ దేశం మొత్తంలోని రైతులందరూ కలిపి 145,000 కోట్లతోని ఉచిత కరెంట్ ఇచ్చే అవకాశం ఉండగా అది మంచిది కాదట. కానీ వాళ్ళ దోస్తుల కోసం మాత్రం 13 లక్షల కోట్ల అప్పు మాత్రం మాఫ్ చేయొచ్చట, అది మాత్రం వాజీబట. మరి గిది వాళ్ళ నీతి. ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు? దేశం కోసం, ధర్మం కోసం చేస్తలేవు. నీ జేబుల్లో ఉండే ఇద్దరు సంపన్నులు, కుబేరులు, వాళ్ళ కోసం పనిచేసుకుంటా, వాళ్ళ జేబులు నింపుకుంటా, వాళ్ళ కాడికి వెళ్ళి వచ్చిన పైసలు మళ్ళీ మా శేషనికల పాపం మా సుధాకర్ నాగం చేసినందుకు బోయిన్పల్లిలో వంచి ఇంకొకడ వంచి ఆగమాగం చేసి బీఆర్ఎస్ నాగం చేసే ప్రయత్నం చేసుడు తప్ప. వచ్చిండు బండి సంజయ్, 24 తారీఖు ఎలక్షన్ అంటే 22, 23 ఇన్నే తిరిగిండు. తిరిగి ఏం చేసిండు? ప్రతి మండలానికి 30 లక్షల రూపాయలు ఇచ్చి ఓటుకి ఎన్ని ఇచ్చిరిడా? చెప్పురు, సిగ్గుపడక ఏం కాదు, 1,000 ఇచ్చిర్రు. ఇంకో రుద్రంగిల ఆడినైతే 3,000, 4,000 ఇచ్చిర్రు. యాడికెళ్ళి వచ్చినాయి పైసలు అవి? గుజరాత్కి వెళ్ళి దేశం మొత్తాన్ని ముంచి దోషిన పైసలు, గుజరాత్ వల్ల దొంగ పైసలు ఈడికి తెచ్చి రేపు తెలంగాణ లాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇంతకుముందు నేను సిరిసిల్లలో చెప్పినా మళ్ళా కొద్ది రూపాయలు చెప్తున్నా. సెస్ ఎన్నికల్లో మొన్న మీరు ఇచ్చిన ఫలితం ఏదైతుందో మీకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. గుజరాతోడి దొంగ పైసలు, గుజరాతోడి దొంగ నీతిని ఎండగట్టి 15 మీరు ఏదైతే గెలిపించి జబర్దస్త్ మూతోడు సమాధానం చెప్పినరో, రేపు మళ్ళీ తప్పకుండా శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మొదలు పెడదాం. రాష్ట్రమంతటా కూడా ఆ నిప్పు కనుక రగిలే విధంగా చూసుకుందాం. ఇక మా తాతయ్య గారు, మా అమ్మమ్మ ఏదైతే ఉన్నదో వాళ్ళ పేరు మీద ఈరోజు ఒక మంచి పని చేసి, నిజానికి మా అమ్మని రమ్మని అడిగిన నేను, పూజకు రమ్మని అడిగితే ఏమన్నదంటే స్కూల్ పూర్తయినాక వస్తా అని చెప్పింది. కాబట్టి ఇక్కడున్న మా అక్కచెల్లెళ్ళకి చెప్తా ఉన్నా, రాజ్యం గారిని నేను అప్పుడు తీసుకొస్తా, అప్పుడు వచ్చి ఆమెతోనే ప్రారంభించుకుందామని చెప్పి కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, మా ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇప్పుడే వినోదన చెప్పినట్టు ఆయన మాట్లాడితే వాన పడ్డట్టు ఉంటుంది అన్నట్టు దొందని మాట్లాడేస్తారు. అన్నయ్యాల నేను ఇప్పుడే చెప్పిన మంత్రిగా రాలే మన్మనకు వచ్చిన అని, మరొక్క రోజు నీ కోరికలు, నీ రిక్వెస్ట్లు, నీ డిమాండ్లన్నీ మళ్ళా కూర్చొని ఫుర్సత్గా మాట్లాడుకుందాం. పేరున మళ్ళొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.